నాగార్జున సాగర్ వ్యవహారంపై ఏపీ పోలీసులు ఇరిగేషన్ అధికారులపై కేసు నమోదు చేశారు సాగర్ డ్యాంపైకి ఏపీ పోలీసులు బలవంతంగా చర్చకు రావడంపై ఎస్పీఎఫ్ సిబ్బంది ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదు చేశారు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి తమ భూభాగంలో బలవంతంగా ప్రవేశించారని తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సెక్షన్ త్రీ ఫార్టీ వన్ ఫోర్ ఫార్టీ టూ ఫోర్ ఎయిట్ కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు సాగర్ వ్యవహారంపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు చర్చలు జరుపుతున్నారు శుక్రవారం సాగర్ చేరుకున్న బోర్డు అధికారులు బుధవారం రాత్రి జరిగిన ఘర్షణల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టుపైకి ఏపీ పోలీసులు బలవంతంగా ప్రవేశించినట్లు కేఆర్ఎంబి అధికారులకు తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది వివరించారు బుధవారం అర్ధరాత్రి ఏపీ పోలీసులు పదమూడవ నంబర్ గేటు వరకు ముల్లకంచను ఏర్పాటు చేయడాన్ని వివరించారు ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరును ఎస్పీఎఫ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఏపీ ప్రభుత్వం కుడికాల్వకు నీటిని విడుదల చేసిన తీరును చెప్పారు నాగార్జున సాగర్ నుంచి కుడి కాల్వకు నీటి విడుదల కొనసాగుతోంది బుధవారం రాత్రి నుంచి నాగార్జున సాగర్ల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి పదమూడవ నంబర్ గేట్ వరకు ఏపీ కుడికాలువకు బారికేట్లు ముళ్లకంచెలు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ ఐదు వందల ఇరవై రెండు అడుగులకు చేరింది గురువారం నుంచి సుమారు నాలుగు వేల క్యూసెక్ల నీటిని ఏపీ విడుదల చేస్తుంది మరో పన్నెండు అడుగుల మేర నీటిని విడుదల చేస్తే డెడ్ స్టోరేజీకి చేరుతుందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు కు ఇరువైపుల ఇరు రాష్ట్రాల భారీగా పోలీసులు మోహరించారు బుధవారం అర్ధరాత్రి ఆంధ్ర ప్రాంతం వైపు ఉన్న ఎంట్రన్స్ నుంచి డ్యాం పైకి వందలాది మంది పోలీసులు ప్రవేశించారు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో ఆంధ్ర పోలీసులు డ్యామ్ సెక్యూరిటీ గేట్లపై నుంచి లోపలికి దూకి గేట్ మోటార్ను ధ్వంసం చేశారు అడ్డుకునేందుకు తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రయత్నించినా ఏపీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉండడంతో సాధ్యపడలేదని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు అక్రమంగా చొరబడ్డారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు